లూకాస్ వార్త 12వ అధ్యాయము మొదటి వచనము నుండి. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైన దేదీయు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదీయు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినపడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియో చేయనేరని వారికి భయపడుకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయదును. చంపిన తరువాత నరకములో పడుత్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వాని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగునను వానిని నేనును ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును, కాని పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల ఎద్దుకును, అధిపతుల ఎద్దుకును, అధికారుల ఎద్దుకును మిమ్మను తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చదమా, ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆగడిలోనే మీకు నేర్పునెను. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రాంచితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా, ఆయన, ఓయి, నీ మీద తీర్పరంగానైనను పంచిపెట్టు వానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననేయుండునని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును 3 రెట్లు చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దానివలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే
ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమందా భయపడుకుడి, నీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి తొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే మీ హృదయము ఉండను. మీ నడుములు కట్టుకుని ఉండడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును, కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడుగగా ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినముల్లోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వారి యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగలేలా ఏది న్యాయమో మీ అంతటి మీరు విమర్శింపరేలా వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకునుటకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను. లూకాసువార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి. పిలాతు గలలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలీలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను.
మీరు మారు మనసు పొందిన ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు, కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన యుద్ధనైనను గాడిదనైనను గాడిద యుద్ధ నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. ఆయన, దేవుని రాజ్యము దేనిని పోలియున్నది, దేనితో దాన్ని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెనెను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచుముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మను ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపులికి త్రోయబడుటయు, మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుటు, మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను. ఆగడిలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్లి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నర్సింపవల్ల పడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని కాని మీరొల్లకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.